మీ హ్యాండ్ మీద ఏదో ఉంది స్క్రీన్ కదా, స్క్రీన్ పే సంథింగ్ ఏదో సారీ చూపిండి ఒకసారి. సో ఏంటంటే డైరెక్షన్ అంటే అంత పిచ్చి లేకపోతే ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా డైరెక్టర్ అవ్వాలి అది ఇది అని? డైరెక్టర్ మణిరత్నం గారు ఇన్స్పిరేషన్. మణిరత్నం గారు అర్థం కాలేదన్న. మణిరత్నం మణిరత్నం గారు ఓకే ఓకే ఇన్స్పిరేషనల్ డైరెక్టర్. ఓకే సో అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదేనా ఇంతకు ముందే ఏమన్నా మాకు తెలియదు. ఇంతకు ముందు నేను జనం కోసం మనం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే దాని తర్వాత ఉత్తర దక్షిణ. ఓకే దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు మధ్య ఒక కాంటెస్ట్ ఒకటి పెట్టారు కదా. ఓకే ఓకే కరోనా టైంలో అజ్ఞాని అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. పోలీస్ మాస్టర్ అని ఇంకోటి చేశాను. ఐరన్ బాల్ క్లిక్ అయింది. ఓకే సో మొత్తం నాలుగు. ఓకే అంటే మామూలుగా ఎవరి దగ్గర అసిస్టెంట్ గా మనం జాయిన్ అవ్వాలి అసోసియేట్ గా అలా స్టెప్ బై స్టెప్ యాక్చువల్లీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు లాగా కొడతే యాక్చువల్లీ నేను పరిచూరి గోపాలకృష్ణ దగ్గర వర్క్ చేశాను. ఓకే పరిచూరి గోపాలకృష్ణ దగ్గర వెంకటరమణ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుండేవారు. సో ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా చేశాను. ఒక 3 ఇయర్స్ ట్రావెల్ చేశాను రైటింగ్లో ట్రావెల్ చేశాను. దాని తర్వాత అది అయిపోయి అంటే మీన్ ఆ ప్రాజెక్ట్ అవ్వలేదు అవ్వకపోవడంతో నేను షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసినాను. షార్ట్ ఫిల్మ్స్ స్టార్ చేసి ఇలా ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఒక 2 ప్రాజెక్టులు అవుతున్నాయి అవి. సో దాంట్లో కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. సో డైరెక్ట్ కుంభకోణం కొట్టడం అదంత ఈజీ కాదు. దాని అంటే అండర్స్టాండింగ్ అంత ఈజీ రాదండి. ఆ రోజుల్లో ఆర్జీవి గారికి బాగా కాంటాక్ట్స్ ఉండేవి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండేది, బుక్స్ తాలూకు నాలెడ్జ్ ఉంటుంది. అలా ఆయన అవ్వగలిగారు. అంటే ఇప్పుడు డైరెక్టర్ మేము అయిపోతాం ఆయన అయిపోయారు అనేది పాయింట్ కాదు. అంటే ఆయన అయిపోయాడు కదా మీరు కూడా అవుతారని నేను అడగలేదు. ఫాలో అవుతున్నారని అడిగా నేను. స్టైల్ కాదు అంటే యాక్చువల్లీ ఇది బయట తెలియనోళ్ళకి అది అర్థం కాదు. అంటే రామ్ గోపాల్ వర్మ ఏంటి డైరెక్ట్గా అయిపోయారు మేము అవ్వాలి అదొకటే అర్థం అవుతుంది. కానీ అసలు రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్గా రామ్ గోపాల్ వర్మ గారి గురించి ఏమన్నారో తెలిస్తే క్యాప్షన్ దొరికేసి లేదు. అంటే ఆయన సార్ నాకు దొరకపోయినా మీరు ఇంటిస్తున్నారు ఇలా పెట్టుకోని. అదే 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 నాకు అర్థమవుతుంది. ఆ టైంలో ఆయన ఎవరి దగ్గర పని చేయకుండా ఎలా అయ్యారు అనేది ఆయన తాలూకు సర్కిల్ కానీ ఆయన అండర్స్టాండింగ్ కానీ అదంతా వేరే. సో ఆయనతో పోల్చుకొని మనం డైరెక్ట్గా అవుదాం అనేది చాలా రాంగ్ ప్రాసెస్. ఓకే అదే మీరు నేనేంత సినిమాలో చూడండి పూరి గారు ఆయన దగ్గర పనిచేస్తారు కదా ఆర్జీవి గారి దగ్గర. పూరి గారు ఒక మాట అంటారు ఏనుమాధవ్ క్యారెక్టర్ దగ్గర, నువ్వు ముందెళ్ళి పని నేర్చుకోరా అంటాడు. పని నేర్చుకోవాలా అంటే ఆయన దగ్గర పనిచేస్తారు కదా మరి పూరి గారు చెప్పొచ్చు కదా ఆయన అయ్యారా నువ్వు అవుతావు అని చెప్పొచ్చు కదా. పూరి గారు ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఇప్పటికీ ఆయన ఫాలో అవుతున్నాయి ఆయన ఏం మాట చెప్పారు ముందెళ్ళి పని నేర్చుకోరా అని చెప్పాడు. అంటే పని నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో అది ఎలా అయినా నేర్చుకోవచ్చు. నాకు షార్ట్ ఫిల్మ్ తీయవచ్చు, ఇంకొక ద్వారా ట్రావెల్ అవ్వచ్చు. మన పాత్రని మనం క్రియేట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్. అది అక్కడ మాత్రం తేడా వస్తే లైఫ్ పోతుంది. ఓకే నార్మల్. సతీష్ గారు వద్దులేండి మళ్ళీ మీరు ఏదో ఒకటి యాక్టర్ దెబ్బకి యాంకర్ ఏదో హెడ్డింగ్ చెప్పరా సతీష్. యూట్యూబ్ ఫాదర్ సతీష్ సిరిపల్లి గారు దెబ్బకి యాంకర్ అబ్బా అన్నాడు. మేడం మీకేమన్నా కష్టం అనిపించి అలాంటి సీన్స్ ఏమన్నా ఉన్నాయా? కష్టం అనిపించిన సీన్స్ కానీ బాగా ఎంజాయ్ చేస్తున్న సీన్స్ కానీ దీంట్లో? అంటే ఫస్ట్ రాజు నా దగ్గరకు వచ్చి నరేషన్ మొదలెట్టినప్పటి నుంచి కూడా నాకు మెయిన్గా అట్రాక్ట్ చేసి నేను ఏం మాట్లాడాలో తెలియదు ఆవిడ ఒప్పేసుకున్నాను కదా. క్యారెక్టర్ని ఎలా చెప్పాడంటే తను నాకు థియేటర్ చేశానంటే నాకు మెయిన్గా యాక్టింగ్కి స్కోప్ ఉంది అంటే నేను హ్యాపీ. నాకు ఇంకేం అక్కర్లేదు. నువ్వు నీకు ఫుల్ స్కోప్ ఉంది, నీకు ఒక క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంది అని అంటే చాలు నేను పడిపోతా, నేను వచ్చేస్తా. నా కారు వేసుకోరే వచ్చేస్తా. సో ఆ క్యారెక్టర్లో అంత దమ్ముంది అని తెలిసిన వెంటనే నేను యాక్చువల్లీ నా క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతే క్యారెక్టర్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా తను ఇంప్రెస్ అయిపోయింది బా. ఎందుకంటే అండ్ దానికి తగ్గట్టే సతీష్ గారు అన్నట్టు తను ఎలా ఊహించాడో అలానే తీశాడు. సో నాకేమి నేను ఎంత అనుకున్నానో తను ఎంత చెప్పాడో నేను ఎంత అనుకున్నానో అంత నాకు దొరికింది అక్కడ. సో ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఆ స్కోప్ మొత్తం నేను ఎంత ఊహించుకొని వెళ్ళానో అంత స్కోప్ నాకు దొరికింది. ఇంతైనా కూడా అంత దమ్ముతో ఉండింది ఆ ఇది. అండ్ ఇప్పుడు చేసా నెగిటివ్ క్యారెక్టర్ చేశాను అంటే ఆ నెగిటివ్ క్యారెక్టర్ అంతా ఎంజాయ్ చేశాను నేను.
అంటే యాక్చువల్లీ మనసు చాలా మంచిది అండి. అంత అని చెప్పేది అరే రాజు నువ్వు నన్ను చాలా నెగిటివ్ గా చూపిస్తున్నావు అసలు క్యారెక్టర్ గురించి చెప్తుంటాం కదా మీరు అబ్బాయిని కొట్టాలి మీరు ఇలా ఆలోచించాలి ఇక్కడ అలా అంటే ఒకసారి అబ్బాయిని కొట్టాలండి చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ అబ్బాయిని కొట్టాలి కొట్టిన తర్వాత సారీ నాన్న తగిలిందా చాలా మంచి నేను నాకు అనిపించింది అరే నాయన ఇలా ఉంది ఏంటి అంటే మనసు ఒకలా ఉంది క్యారెక్టర్ డైరెక్టర్ గారు ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తా మీరు సినిమాలో స్క్రీన్ మీద చూసే విలన్లు అంటే చూడగానే భయంకర వేసే పరాకాష్ట ఉన్నవాళ్ళు చాలా మంది బయట సాధు జంతువుల కన్నా చాలా సూర్యకాంతం గారు నేను నాకు తెలుసు నేను సూర్యకాంతం గారు నా చిన్నప్పుడు నేను కలిశాను నన్ను నేను అవునా సూర్యకాంతం గారు అసలు ఎంత ఇదిగా ఉంటారో తెలిసిన ఎందుకంటే నాకు బాగా గుర్తు కూడా మా ఊరు నుంచి ఆవిడకి ఆవిడ ఇంట్లో పని చేయడానికి ఒక పని మనిషిని ఊరు నుంచి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అంతా బాగానే ఉంది. రైల్వే స్టేషన్ దిగేదాకా ఎవరి ఇంట్లో పని చేయాలో చెప్పలే. రైల్వే స్టేషన్ లో దిగగానే సూర్యకాంతం గారి పారిపోయింది అంటే తెలీదు. బట్ ఆవిడ క్యారెక్టరైజేషన్ ఇది కానీ ఎంత ఈవెన్ నేను బయట నేను చాలా మందిని చూసాను నెగిటివ్ క్యారెక్టర్స్ విలన్ చేసేవాళ్ళు బయట ఎంత స్మూత్ గా ఎంత అంటే ఇందాక ఆయన అన్నారు కదా చిన్నది ఏదైనా ఇలా ఇలా చేయి తగిలితే అయ్యో సారీ అని చెప్పి చాలా మంది నాకు గుర్తు